బాగా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో బాగా మురగ పెట్టుకో ఉంటారు చూడు హీరోలు, ఎమ్మెల్యే, మినిస్టర్స్, వాళ్ళకే వస్తాయి కరోనా వ్యాధి. ముందు ఏమీలోని కాపాడితే, రోడ్ల మీద ఉన్నోడిని కాపాడితే కరోనా వైరస్ అక్కడికే అంతమవుతుంది. వాడికి వస్తే మనకెందుకంటే డెఫినెట్గా మీ ఇంట్లోకి కూడా వస్తుంది. దయచేసి మీరు మెగాస్టార్ గారు 1 కోటి రూపాయలు తీశారు కదా, ఇంకొక 9 కోట్లు తీస్తే కూడా ఏం ప్రాబ్లం లేదు, మీకు బోల్డ్ డబ్బులు ఉన్నాయి, తీయండి, బయట తీసి సేవ చేయండి ప్రజలకి. నాగార్జున బాబు అన్నపూర్ణ స్టూడియో 7 హ్యాకర్స్, ఎన్ని ఎన్ని ఆయన ఉన్నాడు, ఆయన జైబారి జైబేరి మురళీమోహన్ గారు, కోట్లు 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 ఏం చేసుకుంటారు దాన్ని నాకు అర్థం కాలేదు. ఎంతమంది బాలయ్య బాబుకి 125 లక్షల వారి నాయన, ఆయన కారు, ఆయన ఆయన బిల్డప్పు, ఎంత డబ్బులు ఉన్నాయి. కనీసం ఒక్కొక్కడు వేసుకుంటారండి, ఆయన మెగాస్టారు, నందమూరి ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ వేయండి, 10 కోట్లు వేయండి. అంటే 10 కోట్లు మీకు, అంటే 10 కోట్లు అంటే అంత కష్టంగా ఉందా మీకు? అరే పవన్ కళ్యాణ్ 2 కోట్లు రోజుకు సంపాదిస్తాడని ఒకడు ప్రచారం చేస్తాడ, మెగాస్టార్ చిరంజీవి రోజుకి 5 కోట్లు సంపాది, అరే ఏమైందిరా 5 కోట్లు, 2 కోట్లు, 10 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు. ఇప్పుడు మాత్రం ప్రభాస్ చూడు ఎంత ముచ్చటగా, పచ్చడి మెతుకులు కూడా పచ్చడి కూడా అది కొంచెం అతికిస్తున్నాడు అనమాట. నార్త్కు 3 కోట్లు మోడీ గారికి, ఎందుకంటే ఈయన బీజేపీలో మన ఎవరు కృష్ణరాజు గారు బీజేపీ మినిస్టర్ ఒకప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఏమైనా పోస్ట్ ఏమన్నా వస్తుందా, లేదు నెక్స్ట్ ఫర్దర్గా ఏమైనా ప్రభాస్ బీజేపీలోకి జాయిన్ అవ్వచ్చా, నార్త్లో కూడా పేరుంది కనుక నాకు మళ్ళీ ఓట్లు ఏమన్నా నా ప్రభాస్ ద్వారా పడు, ఇట్లా పరి విధాలుగా ఆడియన్స్కి ఎందుకు ప్రచారాలు చేసుకుంటున్నారని. నేను చేయట్లే, వస్తున్నాయి అందరికీ బుద్ధులు. చిరంజీవి ఇప్పుడు ఎట్లా ఇక సీఎం అవ్వడు, ఏం చేయాలి ఆయన 1 కోటి రూపాయలు అటు ఊరికి అన్నం తిన్న దాంట్లో అటు విసిరేస్తే ఒక మెతుకు, ఆ మెతుకు వెళ్ళడం కూడా బాధ వేస్తుంది చిరంజీవి, అయ్యో ఒక మెతుకు మిస్ అయింది అనేసి. రైతులు చూడు, రైతులు పండించిన పంటలు అనాథ. నిన్న నాకు ఒక రైతు ఫోన్ చేశాడు, మీ పేరు మీద నేను కూరగాయలన్నీ దానం చేయాలని అన్నాడు నిన్న. ఏం మోహన్ గారు, మీ తల్లిదండ్రుల పేరు మీద చేయి తండ్రి అన్నా. ఆ అబ్బాయి ఎక్కడ సార్, కర్నూలా, కర్నూలు నుంచి. దట్ ఈజ్ ఆడ్రా నిజమైన హీరో, అన్నదాతరా. ఇలాంటివి చేయండి. మీరు కాదు మేకప్ వేసుకొని ఇట్లా బిల్డప్ కొట్టింది. ఇప్పుడు రోడ్ల మీద పోలీసు వాళ్ళు తిండి తిప్పలు లేకుండా ఎక్కడ టాయిలెట్ పోయాలో కూడా తెలియని పరిస్థితి. అంటే ఎక్కడ ఏ ఇంట్లోకి రాణిస్తారు పోలీసు వాళ్ళని, కానీ నిజమైన హీరోలు పోలీసు వాళ్ళు రాత్రింబవళ్ళు కాపలా కాస్తున్నారు. మీరు నిజమైన దొక్కగలరు. మీరు మీరు మేకప్లు పూసుకొని అంగు ఆరుబాటం విగ్గులు పెట్టుకొని అన్నీ కాదు, ఇప్పుడు రావాలి నిజమైన హీరోలు, ఇప్పుడు కదలాలి. మీరు ఏమీ పీకలేరు. ఆ సన్యాసి అంటాడు, రాకేష్ మాస్టర్ మీ కొడుకు వీడియో చూశాను నేను, మీ కొడుకు వీడియో చూస్తే నాకు చాలా చాలా బాధేస్తుంది, మీరెందుకు నీ బిడ్డను నాశనం చేస్తున్నారు, నేను సన్యాసిని మాట్లాడుతున్నాను అన్నాడు. దేనికి స్వామి అలా అడిగారు అని అన్న. మీరు అందరితో గొడవేనా? అవును, అందరితో గొడవ అంటే న్యాయం కోసం పోరాడతాం. అయితే మీ కొడుకు ఏమైపోవాలి, మీ కొడుకు హీరో అంటే నా కొడుకు కోసం అందరి దగ్గర లంగా పనులు చేయాలా, నటించాలా? సార్ మెగాస్టార్ చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు, ఇదా నటిస్తే నా కొడుకుని, ఆ కషాయ పని నేను చేయలేనండి అన్నాను. అంటే నా కొడుకు కోసం నేను సినిమా ఫీల్డ్లో నాకు అవసరం లేదు, నా కొడుకు కోసం నేను నటించాల్సిన అవసరం లేదు. వాడికి శక్తి ఉంటే వాడు ఆర్టిస్ట్ అవుతాడు, లేదనుకో ఏ జప్పగాడు అవుతాడు, నాకు అనవసరం. నేను విద్య వరకే నేర్పుతా, లౌకికాలు ఒకటిది సేకడం నాకడం నాకు తెలీదు, నాకు ఇచ్చడం కూడా నాకు తెలీదు. నేను ఏదైనా ఉంటే స్ట్రైట్గానే మాట్లాడతా. నాకు ఈ యూట్యూబ్ ఛానల్లో చాలామంది ప్రేక్షకులు వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పండి, రాకేష్ మాస్టర్ ఉన్న వాస్తవాలు మాట్లాడతాడు, కానీ మా జూనియర్ ఇంటి అని తిట్టాడు మా ఏందిరా రే, ఇది నాకు నచ్చదు. వాస్తవానికి వాల్యూ ఇద్దాం. నేను తప్పు చేస్తుంటే తలన్నా నరుక్కుంటా, మీ దగ్గర కూడా నేను రాను, కొట్టి చంపేస్తాను, పట్టేస్తాను, ఎవడు నా బొచ్చు ఏం బీకలేడు. నేను బ్రతకాలనుకుంటే బ్రతుకుతా, చావాలనుకుంటే చస్తా. ఎవడో కొట్టి చంపేస్తా అంటే ఇదేమి ఒక నాగరికత లేని ఒక మృగాల ఏరియాలు కావు ఇవి. అందువల్ల నేను కోరుకునేది ఒకటే, ఈ హీరోలు రంగులు పూసుకున్న వాళ్ళ పిచ్చిలో పడి మోసపోకండి. ఇప్పుడు వాళ్ళు నిజమైన హీరోలు అయితే వాళ్ళు పెట్టిన డబ్బు బయట రావాలి, వాళ్ళ రంకు బొంగు అన్నీ బయట రావాలి. చిరంజీవి 1 కోటి రూపాయలు అట్టిచ్చాడు, 1 కోటి రూపాయలు
నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చేసి దులిపేసుకుంటావా? ఈ చెవుతో కొన్ని వినాలంట ఏదో చెప్పాడు మా అసోసియేషన్లో. కొన్ని ఎడ పెట్టుకోవాలంట, కొన్ని ఎడ పెట్టుకోవాలంట, ఇంకొకటి పెట్టుకోవాలంట. అంటే మీ బ్రతుకులు మాత్రం బయటపడకూడదు, ప్రజల బ్రతుకులు మాత్రం వాళ్ళ తల్లిదండ్రులను వదిలి మీకు పాలాభిషేకం చేసి పూలమాల వేసి రక్తాలు ఇచ్చి మొత్తం సేవలు చేసి శంఖ నాగిపోవాలి. నీ కొడుకులు బాగుండాలి, నీ మనములు బాగుండాలి, నీ మనవరాలు బాగుండాలి, నీ కూతుర్లు బాగుండాలి, టోటల్ నీ ఫ్యామిలీ బాగుండాలి నెక్స్ట్. కానీ ప్రజలే నా దేవుళ్ళు, ప్రజలే నా సర్వస్వం అయిపోయిన దానికి ప్రజల్లోకి వచ్చి ఇప్పుడు చేయండి. కరోనా వైరస్ వచ్చింది కదా, దయచేసి ఈ వీడియో టెలికాస్ట్ అయిన తర్వాత నన్ను తిట్టడం కాదురా, జఫాల్ బుల్బుల్స్ మెకనిస్ గోల్డ్స్ నన్ను తిట్టడం కాదు, మీ యొక్క అంతరాత్మని మీరు ఒక్కసారి పరిశుభ్రంగా కడిగేసుకొని ఏం చెప్పాలనుకున్నారో మెసేజ్లు పెట్టండి రా. అరే మనిషి పుట్టుకైతే ఇకనైనా సరే మన చావు బ్రతుకుల్లో ఉన్నావురా, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాం. ఈ కరోనా వైరస్ ఎప్పుడు తీసుకెళ్తుందో కూడా తెలియదు, మీకు తెలియంది చాలా ఉన్నాయి. హ్యాపీ